హాయ్, వెల్కమ్ టు మై షో కాఫీ టైమ్ విత్ కేఎస్ఆర్. ఈరోజు స్టూడియోలో మనతో ప్రముఖ రచయిత, మైమ్ కళాకారుడు, హాస్యనటుడు, సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోలా ప్రగడ జనార్దన్ రావు గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, జెన్నీ అనే పేరు మీకు ఎలా వచ్చింది? మీ జీవిత విశేషాలు అంటే తూగోజీ, తూర్పుగోదావరి జిల్లా, ఎక్కడ పుట్టారు, మీ ఫ్యామిలీ విశేషాలు కొన్ని మాకు. ఓ, తప్పకుండా. అది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఎవరు కుటుంబాన్ని గురించి వాళ్ళు చెప్పుకోవాలంటే ఒక విధమైన ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయి మన చిన్నతనానికి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. మాది తూర్పుగోదావరి జిల్లాలో ఆలమూరు అని, రాజమండ్రి దగ్గర చిన్న పల్లెటూరు అండి. మాది చాలా పెద్ద కుటుంబం. నాకు 4 అక్కయ్యలు, 3 చెల్లెళ్ళు, 2 అన్నయ్యలు. పెద్ద కుటుంబం మాది. ఇంట్లో జనరల్గా చిన్నప్పుడు బుజ్జి, చిన్న కన్న అలా మిగిలిపోయి ఉంటాయి కదా. అంటే మీరు చిన్నవాళ్ళు కాబట్టి, అన్నదమ్ముళ్ళు, అన్నదమ్ముళ్ళు చిన్నవాడిని కాబట్టి ఫ్రెండ్స్, మా అమ్మ వీళ్ళందరూ కూడా జెన్నీ జెన్నీ అనేవారు. అయితే నేను మైమ్ ఆర్టిస్ట్ అయిన తర్వాత పోలాప్రగడ జనార్దన్ రావు అని బ్యానర్ రాస్తే దాని లెంగ్త్ ఎక్కువైపోతుందని జెన్నీస్ మైమ్ షో అని పెట్టాడు. అలాగే సినిమాల్లో కూడా క్యారీగా ఉంటుంది ఆ పేరు, అందరికీ గుర్తు ఉంటుంది అని చెప్పేసి ఆ జెన్నీ పేరుతోటే నేను నా యాక్టివిటీ స్టార్ట్ చేశాను. నేను చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ అండి. స్టేజ్ అంటే విద్యాభ్యాసం, స్కూల్ స్టడీస్లో, హై స్కూల్ స్టడీస్లో ఆలమూరులోనే చదివాను. ఆలమూరులోనే 1962-63 వరకు ఎస్ఎల్సి అక్కడే చదివానండి. మా అన్నయ్య స్నేహితుడు బొబ్బా నాగేశ్వరరావు గారని, అతను నాటకాలు డైరెక్ట్ చేస్తూ ఉండేవాడు. దాంట్లో ఫస్ట్ అది పల్లిపొడుచు నాటకం, పినిసెట్టి శ్రీరామూర్తి గారిది. దాంట్లో గోపి వేషం అప్పుడు చిన్న 12 ఏట నన్ను స్టేజ్ ఎక్కించాడు అతనే, నా తొలి గురువు. అదేం జరిగిందంటే అది సినిమా కూడా తీశారు పల్లిపొడుచు, తర్వాత చలం వేశాడు ఆ గోపి వేషం. అయితే మా ఊళ్ళో వేసినప్పుడు మా ఊరు ప్రెసిడెంట్ గారు లక్ష్మీనారాయణ గారిని, ఉప్పర్ లక్ష్మీనారాయణ గారు, ఆయన కుర్రాడి నటన అంటే పెద్దవాళ్ళు కొంచెం వాళ్ళకి ఎంకరేజ్ చేయాలని ఉంటుంది, వాళ్ళు ప్రోత్సహించాలని ఉంటుంది కదా. ఆయన అప్పటికప్పుడు పాలేని ఇంటికి పంపించి ఒక వెండి గ్లాస్ తెప్పించి నాకు స్టేజ్ మీద చదివించారు. ఆ రోజుల్లో నా ఫస్ట్ ప్రైజ్ అది. ప్లస్ మా ఊళ్ళో వాళ్ళందరూ తప్పట్లు. ప్లస్ ఆ నాటకంలో మా నాన్న క్యారెక్టర్ సూరయ్యని ఏదో హత్య కేసులో పాపం పోలీస్ స్టేషన్లో పడేస్తారు. పెడితే నేను మా అక్క హీరోయిన్ అనమాట, మా అక్క వేషం. మేము స్టేజ్ మీద ఒక పాట పాడుతూ అడుక్కుంటాం. ఆ సీన్లో మా ఊళ్ళో వాళ్ళందరూ స్టేజ్ ఎక్కి డబ్బులు ఇవ్వడం మొదలెట్టారు. ఇస్తే మా అమ్మ అడుక్కు తినే వేషం వేస్తామేంటరా ఇది, ఏదైనా కోప్పడింది. ఇంటికి వచ్చిన తర్వాత సాంప్రదాయం వాళ్ళు వేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. మా డైరెక్టర్ పెట్టాడు, అలా వచ్చింది. అది మెచ్చుకుని మెచ్చుకుని తర్వాత మా మదర్ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. అంటే చిన్నతనం నుంచి కూడా ముందర బాగా చదువుకుని ప్యారలల్గా నాటకాలు వేయాలి. నాటకాలు వేయొద్దని ఎప్పుడు అనేది కాదు, నాటకాలు వదలకు. పెద్ద బాగా చదువుకున్న తర్వాత నీకు అప్పుడు నీకు అప్పుడు కాస్త లోకజ్ఞానం వచ్చి నీకు ఏ వృత్తి టేకప్ చేయాలి అన్నది పెద్ద అయిన తర్వాత నిర్ణయించుకోవచ్చు. ఇప్పుడే నిర్ణయించుకుని చదువు పాడు చేసుకోకు అనేది. మా ఇంట్లో వాళ్ళందరూ బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పిల్లలందరూ. మా పెద్ద మా అక్కయ్య ఎంఏ పాస్ అయింది, మా చిన్నయ్య పాస్ అయ్యాడు, మా చెల్లెలు వాళ్ళు బాగా పాస్ అయ్యారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో, అంటే రాజమండ్రి మీ ఊరికి ఎంత దూరంలో ఉంటుందండి? 19 కిలోమీటర్. సైకిల్ మీద కూడా వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు అండి. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఇంటర్మీడియట్? నేను మా పెద్దన్నయ్య పోస్ట్ మాస్టర్ అండి, వాడు నటుడే, మంచి రచయిత. వాడు నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాడు. మా పెద్దన్నయ్య పేరండి గోపాలకృష్ణ అని. వాడు బందర్లో పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేసేవాడు. అప్పుడు నేను 1963-64 పియూసీ హిందూ కాలేజీ, హిందూ కాలేజ్ మచిలీపట్నంలో చదివా. తర్వాత మా అన్నయ్య మళ్ళీ రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయ్యే లోపల భీమవరంలో మా పెద్ద బావ గారు ఇంగ్లీష్ లెక్చరర్, ముచ్చల జానకిరాయ్ గారు, ఆయన దగ్గర నేను అట్టే పెట్టేవాడు. ఒక 1 బీకామ్ డబ్ల్యూజీ కాలేజ్ భీమవరంలో చదివా. తర్వాత మా అన్నయ్య పోస్ట్ మాస్టర్గా ప్రమోషన్ వచ్చి రాజమండ్రి వచ్చాడు. మా అన్నయ్య ఎక్కడుంటే మా అన్నయ్యకి తోకలా తిరుగుతూ ఉండేవాడు. ఆయన కూడా కళల్లో రచయితగా ప్రవేశం ఉంది కాబట్టి. అద్భుతమైన రచయిత అండి. మీ ఆసక్తి కూడా దాని పట్ల ఉంది కాబట్టి. ఇదమహం అని ఒకనాటికి రాశాడండి. ఇదమహం సత్యే జ్యోతి జిహోమి స్వాహ, అంటే ఇది నేను నేనే అహంకారం అన్నది మనిషికి చెడ్డది, దాని మీద రాశాడు. మా చిన్నయ్య సీతారాముడు, మా పెద్దన్నయ్య, నేను, మీ అందరం ఈ బొబ్బా నాగేశ్వర డైరెక్షన్లో వేసాము నేను కాలేజీలో ఉండగా. కాలేజీలో నాటకాలండి. 63-66 బీకామ్ అయిపోయిందండి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో.
ఏజీ ఆఫీస్లో ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ వస్తే అన్నయ్య నేను నా ఉద్దేశం మాకు రాజమండ్రిలో నాటకాలు శ్రీపాద పట్టాభి గారు అని బాపు గారికి మంచి ఫ్రెండు, ఆయన డైరెక్ట్ చేస్తూ ఉండేవారు మా నాటకాలు. వాళ్ళ అబ్బాయి వాళ్ళ తమ్ముడే జిత్ మోహన్ మిత్ర అని వాడు సినిమాల్లో వేసేవాడు, వేసి బాపు గారి ప్రొడక్షన్స్ అవన్నీ చూస్తూ ఉండేవాడు. అయితే 66లో నాకు ఏజీ ఆఫీస్ ఇంటర్వ్యూ. ప్రతిష్టాత్మకమైన సంస్థ అండి ఏజీ. దాంట్లో వస్తే మా అన్నయ్య టికెట్ కొనిచ్చి టు అండ్ ఫ్రో 60 రూపాయలు నా చేతిలో పెట్టి, నువ్వు ఉద్యోగం సంపాదించుకోగలిగితే సంపాదించుకో, లేకపోతే అక్కడ అవస్థ పడకు, ఈ డబ్బులు ఖర్చు అయిపోయిన తర్వాత వచ్చేసి నీకేం బెంగలేదు, మళ్ళీ ఇంకో ఉద్యోగానికి వెళ్దిగా నేను. నా ఉద్దేశం ఏంటంటే నేను డెవలప్ అవ్వాలి అంటే పెద్దవాళ్ళ దగ్గర వర్క్ చేయాలి అనే తపన ఉండేది నాకు. ఎస్పెషల్లీ హైదరాబాద్లో నాటక దర్శకులు చాలామంది ఉండేవాళ్ళు, చాట్ల శ్రీరాములు గారు, మన డాక్టర్ డిఎస్ఎన్ మూర్తి, తర్వాత రాజేశ్వరరావు గారు రైల్వేలో ఉండేవాడు, భానుప్రకాష్, వీళ్ళందరూ మంచి నాటకాల్లో పరిషత్తులో. ఎందుకంటే మాకు రాజమండ్రిలో ఎల్కేఎన్ అని ఒక మంచి సంస్థ ఉండేది, దానికి నాటక పోటీలు వీళ్ళందరూ వచ్చేవారు హైదరాబాద్ నాటకాల పరిషత్. మేము వాలంటీర్లు దాన్ని అప్పుడు, అందుకని వీళ్ళని చూసి మేము ఒక ఆరాధనాభావం ఉండేది, వాళ్ళ దగ్గరే వర్క్ చేయాలి అనే తపన ఉండేది. నరసింహారావు గారు కూడా, జేఎల్ నరసింహారావు గారు అండి, మాకు కృతు గారు అండి. నేను 25 ఏళ్ళ నుంచి తలావజ్జుల సుందరం అని పేరు వినే ఉంటాను, మురళీ కళానిలయం, వాడి దగ్గర రీసెంట్లీ పోయాడు పాపం. పరుచూరు వారికి కూడా పరుచూరు నాటక పెద్ద నాటక పరుచూరి పరిషత్లో వాళ్ళ అబ్బాయి కూడా 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి కండక్ట్ చేస్తున్నారండి. నాకు ఫస్ట్ సినిమా ఛాన్స్ కూడా అలాగే వచ్చింది, పరుచూరు వెంకటేశ్వరరావు పరిషత్లో, పరుచూరు రఘుబాబు దాంట్లో దొంగల బండి అన్న నాటకం వేసాను. వాళ్ళు కంటిన్యూస్గా అది శంకరమణి పార్సాద్ గారు రచన, తల్లావజుల సుందరం డైరెక్షన్. అది చూసి ఆ ఏడాది వాళ్ళు 6 ఉత్తమ నటుల కింద, అంటే బెస్ట్ క్యారెక్టర్ యాక్టరు కమేడియన్ను విలన్ అలా కాకుండా 6 ఉత్తమ నటులను సెలెక్ట్ చేసి 6కి మేము సినిమా ఛాన్సులు ఇస్తాం అని అనౌన్స్ చేశారండి. ముందే అనౌన్స్ చేశారు ఇప్పుడు 25 ఏళ్ల క్రితం జాగరేగాన్ సభలో జరిగింది ఫస్ట్. దానికి జేవి సోమయాజులు గారు, ఎండమూరి వీరేంద్ర, వీళ్ళందరూ జడ్జి ఆ నాటకాన్ని. ఆ 6లో లక్కీగా నేను ఒకడిని. అప్పుడు నాకు మోహన్ గాంధీ గారిది ఒక అక్కినే నాగేశ్వరరావుతో పిక్చర్ తీస్తున్నారు ఆయన, దాంట్లో నాకు కామెడీ వేషం ఇచ్చి బ్రహ్మానంద మామగారు గొడ్లవల్లిలో షూటింగ్ అండి అలా తీసుకెళ్లారు. మీ మొదటి సినిమా జంజాల గారి అహనా పెళ్ళి అంటే జంజాల గారే మిమ్మల్ని మొదట్లో ప్రోత్సహించారు. అది కూడా నాకు నాటకం వేస్తే అది చూసి 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 కుర్రాడలో ఏదో చిన్న స్పార్క్ ఉంది, పెక్యులర్గా ఉన్నాడని చెప్పేసి ఆయనకి నేను అంత పరిచయం లేదు అప్పుడు. అప్పుడు బివి పట్టాభ్రహ్మ అని పేరు వినే ఉంటారు అతను, మైమ్ కళాకారుడు కూడా, చేసేవాడు మ్యాజిక్ చేసేవాడు మ్యాజిక్. ఆయన జంజాల గారు మంచి ఫ్రెండ్స్. జంజాల గారు ఆయనకి ఫోన్ చేసి ఇలా మన రాత్రి నాటకంలో వేశాడు, పొడుగ్గా సన్నగా ఉన్నాడు రమణారెడ్డిలాగా, ఆ అబ్బాయిని పట్టుకోవయ్యా మనకి వేషానికి కూడా కావాలని అంటే నాకు ఆఫీస్కి ఫోన్ చేసి ఇలా జంజాల గారు పలానా హోటల్లో దిగారు, నిన్ను అడిగారు నువ్వు కాంటాక్ట్ చేయంటే నేను వెళ్ళి ఆయన కలిశాను. అదిస్తే నాకు ఛాన్స్ ఇచ్చి. మీరు ఎంకామ్ ఎప్పుడు పూర్తి చేశారు? ఈసీఐఎల్లో మీ ఉద్యోగం? నేను ఈసీఐఎల్లో సెలెక్ట్ అయిన తర్వాత అండి మాకు అక్కడ ప్రమోషన్స్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఈజీగా వస్తుందని మా గురువులు అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళం అండి అక్కడ కూడా చేస్తే. అప్పుడు మేము ఎక్స్టర్నల్గా ఎంకాము ఉస్మానియా యూనివర్సిటీలో చేసి ప్రమోషన్ గురించి అండి. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గతంలో బిహెచ్ఎల్ కానివ్వండి, బీడిఎల్ కానివ్వండి, సాంస్కృతిక కార్యకలాపాలు బాగా జరుగుతూ ఉండేయండి, ఎందుకంటే ఆడిటోరియంస్ ఉండేవి చక్కగా. మేము ఇంటర్నల్ కాంపిటీషన్స్ పెట్టండి, ఆ ఇంటర్నల్ కాంపిటీషన్లో సెలెక్ట్ వచ్చిన వాళ్ళని ఏడాదికి ఒకసారి వాళ్ళని త్రూ అవుట్ ఇండియాలో ఎక్కడైనా పరిషత్తులు కట్టుకోవచ్చు అని రూల్ పెట్టండి. మేము కమిటీ మెంబర్లో ఉన్నాం మేమందరం. అదే మేము చేసి అలాగే మేము ఖర్గపూరు, కలకత్తా అవన్నీ వెళ్ళి దూర ప్రాంతాలు కట్టి వాళ్ళం అండి. దగ్గర అమలాపురంలో కడితే పెద్ద పెద్ద నటులు వచ్చేస్తారు కదండి. అవును, వాళ్ళ మీద మనం పోటీ నిలబడలేము. అందుకని మనం సైట్ సీయింగ్ ఉంచినట్టు ఉంటుందని గోగ్రహణం కలకత్తాలో వేసామండి, తర్వాత పద్మవ్యూహం కురదా రోడ్లో వేసాం, ఇలా దూర ప్రాంతాలు కట్టేవాళ్ళం. ఎందుకంటే మేనేజ్మెంట్ లీవ్ ఇస్తుంది, టీఏడిఏలు ఇస్తుంది, అది ఏడాదికి ఒకసారి ఇలా వెళ్ళేవాళ్ళం అండి. దానివల్ల ఏం జరిగిందంటే నాకు హైదరాబాద్లో ఉన్న ప్రముఖ నాటక దర్శకులు అందరి దగ్గర వర్క్ చేశానండి. వాళ్ళ కర్టెన్ లాగడం, చిన్న చిన్న వేషాలు వేయడం, వాళ్ళకి టీ తెచ్చిపెట్టడం, ప్రాంప్టింగ్ ఇవ్వడం, ఇలా అన్ని పనులునండి. ఆ విధంగా నాకు శ్రీరాములు గారు పరిచయం అయ్యారు. నన్ను మధుసూదన్ రావు గారు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇంట్రడ్యూస్ చేశారు. మీకు తెలుగు మైమ్ కళాకారులు పేర్లు చెప్పాలంటే మీరే మొదట. అవునండి, నా అదృష్టం కొద్దీ నేను ఎల్కేజీలో చేయింది, నేనే మైమ్ ఎల్కేజీలో.
ఎలా జరిగింది ఇది? మైమ్ని మీరు ఎక్కడన్నా చూసి ఆకర్షితులయ్యారా, ఎక్కడన్నా నేర్చుకున్నారా? మంచి ప్రశ్న వేశారు. అంటే 1975 నుండి పద్మశ్రీ ఏఆర్ కృష్ణ గారు అని చెప్పి చెన్నారెడ్డి గారి హయాంలో ఆయన నాట్య విద్యాలయాన్ని రవీంద్ర భారతి పైన మినీ థియేటర్ ఉంది, దాంట్లో 3 ఇయర్స్ కోర్స్ పెట్టారండి. అంటే దాంట్లో జాయిన్ అయ్యాను నేను. దాంట్లో జాయిన్ అయ్యి 2 ఇయర్స్ ఏమో ప్రాక్టికల్స్, 1 ఇయర్ ఏమో థియరీ అది ఉండేదండి. అప్పుడు మాకేమి, మా క్లాస్ అయిపోయిన తర్వాత రవీంద్ర భారతిలో ఏ నాటకం జరిగినా దాని మీద నోట్స్ రాయమనేవారు మా గురుగారు. ఎందుకు నచ్చింది, ఎందుకు నచ్చలేదు, ఏ పాత్ర నచ్చింది, ఏ పాత్ర విశ్లేషణ విశ్లేషణ మాకు అసలు విశ్లేషణ అంటే ఏమిటో తెలియదు. రాసి పాడేసి వాళ్ళ విపరీతం ఆయన దిద్ది నవ్వుకునేవారు. కొన్ని బాగా రాసేవారా, కొన్ని ఇచ్చేసావు, ఇది అది కరెక్ట్ చేసే, నీళ్ళు మంచి రైటర్ ఉన్నాడరా అని ఎంకరేజ్ చేసేవారు. ఆ టైంలోనండి ఆల్ఫ్రెడ్ ఫ్యారన్ అని ప్యాంటమైమ్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆయన ప్యారిస్ నుంచి వచ్చారు. వచ్చి రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఇచ్చారు. అప్పటివరకు నేను ఫ్యూచర్లో ఎప్పుడు మైమ్ అన్నది నేను చూడలేదండి. అంటే రంగస్థలం మీద అంతా వాచికం, నటన ఇవే తప్పితే ఒక ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, సౌండ్ తోటి పెర్ఫార్మెన్స్ ఇచ్చేవండి కదండి. ఇది సౌండ్లెస్, అది అసలు చాలా, దేర్ ఇస్ నో డైలాగ్. ఓ చేసి ఇంత గొప్ప ఆర్ట్, ఏ లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు దానికి, ఏ దేశానికైనా వెళ్ళొచ్చు, ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు. 1.5 అవర్స్ చేశాడు సార్ ఆయన. ఆయన యూనిట్ తోటి వచ్చాడు. చాలా నేనైతే పిచ్చెక్కిపోయామని చూసేది. చేసి నెక్స్ట్ డే సెలవు పెట్టి ఆయన హోటల్లో దిగారు. అక్కడ హోటల్కి వెళ్ళి నాకు అంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ వచ్చేది కాదు, ఆయనకి ఆయన ఇంగ్లీష్ నాకు అర్థమయ్యేది కాదు. సార్ ఎస్టర్ యూఆర్ స్టూడెంట్స్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ సార్, థియేటర్ ఆర్ట్స్ స్టూడెంట్ అంటే ఆయన కొంచెం గౌరవం ఇచ్చి చేసి ఎస్టర్డే అవర్ సీనియర్ పెర్ఫార్మెన్స్ సార్ నాకు నేర్చుకోవాలని ఉందండి. అంటే వాట్ యు అబ్జర్వ్ ప్లీజ్ యాక్ట్ అండ్ యూ షో మీ అని నేను ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఆయన అలా అడుగుతారు అని ఏదో ఆయన దగ్గర నేర్చుకుందామని వెళ్ళాం. కానీ అంటే సార్ ఒక ఆడియన్స్లో థ్రిల్ అయిపోయి చూశాను తప్పితే మీరు ఇలా అడుగుతారు మళ్ళీ నేను చేయాలనుకునే ఉద్దేశంతో రాలేదు సార్ నేను. ఐ డోంట్ నో ఎనీథింగ్ అని ఎస్టర్డే హవ్ సీన్ మై పెర్ఫార్మెన్స్, వాట్ ఎవర్ యూ లైక్ యూ డూ ఇట్. అంటే నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి సార్. ఓకే అని అప్పుడు ఆయన 3rd ఫ్లోర్లో ఉన్నారు హోటల్లో. 3rd ఫ్లోర్ నుంచి చూస్తుంటే కింద పిల్లలు గాలిపటం ఎగరేస్తున్నారు. ఎగరేస్తే వాళ్ళు వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఇది ఇది అని అంటే కైట్ చేస్తాను సార్ నేను మైమ్ అని. ఓ యూ డూ ఇట్ నాకు తోచిన పద్ధతిలో కైట్ కైట్ ఇలా చేసి అది చేస్తాను. ఓ దిస్ ఈజ్ మై గో హెడ్ అన్నాడు. అలా కాదు సార్ ఐ వాంట్ టు లెర్న్. అంటే నేను 6 మంత్స్లో వాళ్ళకి మ్యాక్సిమన్ భవన్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి వస్తున్నాను, నాకు అసిస్టెంట్గా వర్క్ చేయి నువ్వు చేస్తే సో దట్ నువ్వు నేర్చుకున్నట్టు అవుతుంది అన్న. సార్ నేను ఉద్యోగం చేసుకుంటున్నాను సార్, 5 o'clock అయిపోతుందండి. మన క్లాసులు 6 స్టార్ట్ అవుతాయి ఈవినింగ్ అందరూ ఉద్యోగస్తులే. అంటే నేను 40 డేస్ అండి ఆయన కూడా తిరిగి ఆయన ఆయన ఇప్పుడు డ్యాన్స్ డైరెక్టర్లు చూడండి, ఆయన డ్యాన్స్ కంపోజ్ చేసి అసిస్టెంట్ ఇంజే చూపించమంటారు వీరు. అలాగే ఆయన మూమెంట్ ఫిక్స్ చేసి జెనీ యు టీచ్ దెమ్ అనేవారు ఆయన. నేను నాకు తోచిన పద్ధతిలో చేసేవాడిని. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చండి. ఫస్ట్ స్టార్ట్ వినాయక చవితి పందిళ్ళు, వాటిలో చిన్న వైట్ మాస్క్ మేకప్ చేసుకుని టైట్ డ్రెస్ అది వేసుకుని చిన్న టేప్ రికార్డర్తో మ్యూజిక్ పెట్టుకుని భారతీయ సాంస్కృతికి సాంప్రదాయాలకి తగ్గ సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు సపోజ్ ఫెయిరీస్ ఇన్ ది హెవెన్, దేవతలు స్వర్గంలో ఉన్న దేవతలు అని నేను చేశాననుకోండి, ఆ దేవతలు ఎలా ఉంటారో నాకు తెలియదు, ఆడియన్స్కి తెలియదు. అందుకని కామన్ సబ్జెక్ట్స్ తీసుకుని ట్రాఫిక్ కానిస్టేబుల్, డెంటిస్ట్, ఆ తర్వాత లేడీ బిఫోర్ ది మిర్రర్ ఇలాంటి కొన్ని ఐటమ్స్ నేను రాసుకునండి. అది నేను ప్రాక్టికల్గా స్టేజ్ మీద చేసి ఎక్కడెక్కడ పంచెస్ వచ్చి పేలుతున్నాయి, తప్పట్లు కొడుతున్నారో నోట్ చేసుకుని ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే దాని మీద మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేసి అలాగా ఒక 500 ప్రదర్శన ఇచ్చాను సార్ వినాయక చవితిలో. పడవ జాలరీ, జాలరీ ఆయన సంపత్ కుమార్ గారు చాలా అద్భుతంగా చేశారు. దట్ ఇస్ మైమ్. కమల్ హాసన్ కూడా విశ్వనాథ్ గారి పిక్చర్లో చేశాడు మైమ్. మీరు కూడా చేయటం జరిగింది? అది నేను చేయలేదు కానీ ఆయన అప్పటికే ఫేమస్, ఆయన ఇమిటేట్ చేస్తారని. నేను బోల్డ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, అది వేరే సార్. ఆ తర్వాత అందులో ఇండియాలో ఉన్న తెలుగు అసోసియేషన్లు అన్నీ కూడా నన్ను పిలిచాయి సార్. ఎందుకంటే నేను సింగిల్ మ్యాన్ షో, నాకేమి ఎవరు అసిస్టెంట్ అక్కర్లేదు. తర్వాత ఫైనాన్షియల్గా కూడా నేను ఇంత ఇంత ఇస్తే కానీ యాక్ట్ చేయండి, నేను అప్కమింగ్ ఆర్టిస్ట్ని. వాళ్ళు ఎంత ఇచ్చినా నేను ఆనందంగా పుచ్చుకుని, బికాజ్ నాకు శాలరీ ఉండేది కాబట్టి నాకు బెంగలేదు. మొత్తం ఢిల్లీ నుంచి కలకత్తా వరకు అన్ని ఆంధ్ర అసోసియేషన్ తిరిగాను సార్. అదే ఇప్పుడు ఆంధ్ర అసోసియేషన్ ఇలాంటి వాళ్ళు అక్కడ ఫారెన్లో ఉన్న వాళ్ళు కూడా
దుబాయ్ అనేక ఆంధ్ర అసోసియేషన్లు దేశ విదేశాల్లో సత్కారాలు కూడా చేశాను, అవార్డ్స్ అయి కూడా. అదే అంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ చేయడం వల్ల నాకు వాళ్ళు ఫారెన్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వాళ్ళు నేను దుబాయ్, కువైట్, బెహ్రాన్, లేటెస్ట్ సౌత్ ఆఫ్రికా కూడా వెళ్ళామండి మేము. సౌత్ ఆఫ్రికాలో నేను, రాజ్బాబు గారి తమ్ముడు అనంత్, పార్థసారథి అని పాడుతా తీగలో ఫస్ట్ వచ్చాడు అతను, మేము ముగ్గురు ది ఫస్ట్ కల్చరల్ ట్రూప్ ఫ్రమ్ ఇండియా టు సౌత్ ఆఫ్రికా. మేము వెళ్ళాను, అక్కడ ప్రోగ్రామ్ ఇచ్చామండి. ఇవన్నీ కూడా నాకేంటంటే ఈ దీనివల్ల, ఈ మైమ్ వల్ల వచ్చింది. దాదాపు 1000కు పైగా ప్రదర్శనలు మీరు ఈ మైమ్లో ఇచ్చారు కాబట్టి. అంటే నేను కొత్త సరదా కొద్దీ కౌంట్ చేసుకునేవాడిని, నేను పెర్ఫార్మెన్స్ డైలీ రాసుకునేవాడిని. తర్వాత మా అమ్మాయి కూడా అత్తారింటికి వెళ్ళే వరకు అది రాసేది, సినిమాలు కూడా రాసేది. సినిమా టైటిల్ పెట్టకపోతే క్వశ్చన్ మార్క్ పెట్టేది, టైటిల్ పెట్టిన తర్వాత క్వశ్చన్ మార్క్ ఫిలప్ చేసేది. అదే అత్తారింటికి వెళ్ళిపోయి 30 ఏళ్ళు అయిపోయింది. ఇంకా అది వెళ్ళిపోయిన తర్వాత నాకు పిల్లలు, నాకు ఒక పాప ఒక బాబు ఉంది. మా అమ్మాయి హౌస్ వైఫే, మా అల్లుడు సౌత్ ఆఫ్రికాలో వర్క్ చేస్తాడండి. అక్కడ మీరు కూడా సౌత్ ఆఫ్రికా వెళ్ళటం జరిగింది? వెళ్ళండి. అక్కడ మా బావమరిది కూడా చార్టర్డ్ అకౌంటెంట్, వీళ్ళందరూ ఉన్న వల్లనే వెళ్ళాం మేము సౌత్ ఆఫ్రికా. ఎవరో కోఆర్డినేట్ చేసి వెళ్ళి ఉండాలి కదా. మా అమ్మాయికి ఇద్దరు పిల్లలండి. మా పెద్ద మనవరాలు లండన్లో వర్క్ చేస్తుంది. అది మా మనవడేమో ఒక అమెరికన్ కంపెనీలో ఇక్కడ వర్క్ చేస్తాడు. మా అబ్బాయి ఏమో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్. మా అబ్బాయి చాలా పెద్ద ఉద్యోగం, మంచి ఉద్యోగం. వాడికి ఇద్దరు ఆడపిల్లలు, పెద్ద పిల్ల. మీ లెగసీని కంటిన్యూ చేయడానికి మీ వారసత్వంగా మనవాళ్ళు కానీ, కూతులు కానీ, కొడుకు కానీ ఎవరైనా చిన్న కార్యక్రమాలు వాళ్ళు అంటే చిన్నప్పుడే తెలిసిపోతుంది సార్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో. నేను మంచి షటిల్ ప్లేయర్ని, నేను మా కాలేజ్ కెప్టెన్, బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్ ఆడేవాడిని, షటిల్ కెప్టెన్ కూడాను, మా ఈసీఎల్ కెప్టెన్ని. నేను చిన్నప్పుడే మా అబ్బాయిని క్లబ్కి తీసుకెళ్లి షటిల్ ఆడించేవాడిని. అక్కడే తెలిసిపోయేది వాడికి ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఇదో. అలాగే స్కూల్ డ్రామాల్లో వేయించేవాడిని, వాడు విసుక్కునేవాడు మేకప్ చేస్తుంటే, ఓ వీడికి ఇంట్రెస్ట్ లేదు అని అప్పుడే తెలిసిపోయింది. అదే సేమ్ నా వరకు వస్తే, మా మదరు, నేను రవీంద్ర భారత్లో నాటకం వేస్తుంటే ఆవిడ ఫస్ట్ రోలో కూర్చుని, మా సీన్ అయిపోయిన వెంటనే ఆవిడ గ్రీన్ రూమ్లోకి వచ్చి, ఎందుకు అంత స్పీడ్గా మాట్లాడతావు, నాకే అర్థం కావట్లేదు, కొంచెం స్లో చేయి అని ఎవరు వెళ్ళి కూర్చునేది. మా అమ్మ నాలో ఉన్న ఇంట్రెస్టు, టాలెంటు. అలాగే మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే, అరే జెన్నీ నీకు ఆ ఏకలవిడు ఏకపాత్ర ఉంది కదా, మామయ్య గారికి చేసి చూపించు అని చాక్లెట్ ఇస్తారు అని ఓ రచ్చిపోయి చేసేవాళ్ళం. దాంతో ఏంటంటే మాకు ఆ స్టేజ్ ఫీర్ అనేది ఉండేది కాదు, అంటే ఏమిటో తెలియదు. తల్లి ప్రోత్సాహం మించింది ఏది లేదండి. తల్లి ప్రోత్సాహం ఉంటేనే చాలామంది ఎవరెస్ట్ని అధిరోహించినంత బలం. మదర్ మీద నేను చాలా కథలు రాశానండి. అమ్మకు అక్షరం, ఆ సంకలనం, దాని విశేషాలు కొన్ని. అంటే ఏం జరిగిందంటే అండి, నేను ముషిరాబాద్లో ఉండేవాడిని సార్. ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ వీధిలోనే ఒక ముస్లిం ఉండేవారు. ఆయన మా అమ్మ ఏమో అరుగు మీద కూర్చుని విష్ణు సహస్రనామాలు చదువుకుంటుంటే అతను పలకరించేవాడు, అమ్మ అచ్చాహాయ్, వీడికి హిందీ రాదు, వాడు ఏం మాట్లాడితే అది తను అచ్చాహాయ్. వాడు ఇల్లు కడుతుంటేనండి, తెలియదు కాబట్టి వాడు ఇల్లు కడు, మా ఇంటి దగ్గర ఉండే ఇల్లు కడుతో, వాడు నమాజ్కి వెడుతో, అమ్మ జర అదేకో అంటే మా అమ్మ వెళ్ళి గొడుగు వేసుకుని తన సొంత ఇల్లు కట్టించినట్టుగా ఫీల్ అయిపోయింది. దగ్గరుండి వాళ్ళకి మజ్జిగ ఇచ్చి ఇవి చేసేది. దాంతో వాళ్ళకి ఏదో ఫ్రెండ్షిప్ వచ్చింది. మా అమ్మ పోతే మీ కుటుంబంలో వీటలన్నీ చుట్టాలు వస్తారు, సాంప్రదాయంగా కర్మలు అవి చేస్తారు. నీకు చిన్న ఇల్లు నాది, అప్పుడు పెంకుటి ఇల్లు, 2 రూములు అద్దెలో ఉండేవాడిని. అంటే నా కూతురు గురించి, దుబాయ్లో ఉన్న నా కూతురు గురించి నేను ఇల్లు కడుతున్నాను, ఇంకా గృహప్రవేశం అవ్వలేదు, అమ్మ కార్యక్రమాలన్నీ మా ఇంట్లో చేసుకోవాలని ఆ ఇల్లు ఇచ్చాడు సార్. నా ఆయన గృహప్రవేశం చేయండి ఇల్లు, మానవత్వం. దాని మీదే నేను కథ రాశాను, మానవత్వానికి మరణం లేదని. మా అమ్మ కథే అట్లాగా. ఆ కథ క్లిక్ అయ్యేటప్పటికి నాకు ఉత్సాహం వచ్చింది. ఏదైనా ప్రైజ్, ఎప్రిసియేషన్, తప్పట్లు ఎప్రిసియేషన్ వస్తుంది కదండి. వస్తే నేను అది దాంతో ఒక 25-30 కథలు రాశానండి. 20 కథలకు బహుమతులు వచ్చాయి. చేస్తే పొట్టి శ్రీలంక వాళ్ళు అనౌన్స్ చేశారు. చేస్తే మీ సంకలనాలు ఏమైనా ఉంటే, మీ కథలు ఏమైనా ఉంటే పంపించు. వాళ్ళు సబ్సిడీ ఇచ్చారు, దాంతో ప్రింట్ చేశాను. అది మార్కెట్లో బాగా వెళ్ళిందని చెప్పేసి విజయవాడలో సాహితీ పబ్లికేషన్స్ అని చెప్పి మిగిలిన వాళ్ళు మిగతా కథలు వాళ్ళు వేశారు. 2 సంకలనాలు వచ్చాయండి. రచయితగా, మైమ్ కళాకారుడుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్, రంగస్థల నటుడుగా, మరి సినిమా నటుడుగా మీరు అనేకమైన
అంటే పాలిమిత్, కళారంగంలో మీరు ఒక పాలిమిత్ అని చెప్పవచ్చు. మరి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మీకు ఏదైనా ప్రోత్సాహం లభించిందా మీ జీవనయానంలో? అంటే ప్రోత్సాహం అంటే పెంచి, అంటే ఇప్పుడు కళా ప్రపూర్ణ అని ఇస్తున్నారండి, అవి డాక్టర్ లిట్, ఇలాంటివి అలాంటివి అంటే ఒకటండి. నా అనుభవంలో ఏమిటంటే రాజకీయంగా కొంచెం పలుకుబడి కూడా కావాలండి. నేను ఉద్యోగం చేసుకుంటూ ఇన్ని యాక్టివిటీ చేసుకుంటూ నాకు రాజకీయ పలుకుబడి లేదండి. రాజ ప్రోత్సాహం లేదు, కళలు కళాకారులు పైకి. నేను ఎప్పుడూ దాని గురించి తాపత్రయపడలేదు కూడా. మీరు అసలు అది ఎందుకునో ఉండేది కాదు, సెల్ఫ్ కాంటెంట్ అంతే. కొన్ని కొంతమంది ఏదో మూకాభినయ సామ్రాట్ అనేవో చిన్న చిన్న విశేషాలు ఇచ్చారు కదా, నేను అవి కూడా పెట్టుకోవడానికి పెద్ద ఏంది. నేను స్టిల్ అప్పుడు స్టార్టింగ్లో ఎల్కేజీ, ఇప్పుడు యూకేజీ. ఇంకా నా జీవితం సరిపోదు సార్ మైమ్కి, ఒక లైఫ్ సరిపోదు. జోగి దత్త మైమ్ అకాడమీ అని కలకత్తాలో ఒక అకాడమీ ఉందండి, 5 ఏళ్ళు కోర్సు మైమ్, 5 ఏళ్ళు నేర్పుతారండి. అలాంటిది మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయలేదు కాబట్టి నేను ఎప్పుడూ స్టూడెంటేనే చెప్తూ ఉంటాను. జీవితంలో చివరి ఆయువు చివరిగా గాలి పీల్చే వరకు చేయగలిగిన కళ మైమ్. నో డౌట్స్, నటన నచ్చండి, మైమే కాదు నటన. నక్కిరి నాగేశ్వరరావు గారు 90 ఏళ్ళు కూడా నేను విద్యార్థిని నటన నేర్చుకుంటాను అనేవారండి. అది దానికి అంత, ఇది 3 ఇయర్స్ బీకామ్ బీఏ కోర్సు కాదండి, జీవితాంతం నేర్చుకునేది. పెర్ఫార్మెన్స్ టు పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ వస్తూనే ఉంటుందండి. మిమ్మల్ని మీ ఎదుగుదలను చూస్తూ మీ స్నేహితులు మీ నుంచి స్ఫూర్తి పొంది మళ్ళీ ఈ కళామ తల్లి సేవలోకి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? అంటే మైమ్లో కళాధర అన్న కుర్రాడు వరంగల్లో ఉండేవాడు, అతను వస్తూ ఉండేవాడు నా దగ్గరికి వచ్చి, గురుగారు నేర్పండి అని. నేను నేర్పలేను, నేనే ఎల్కేజీ అని నీకే నేర్పుతాను, నేను చేసి ఎదురు చేస్తూ ఉంటాను అలా ఫాలో. ఆ తర్వాత మైమ్ మధు అని ఆ కుర్రాడు, చిన్నజీయర్ స్వామి అతను స్కాలర్షిప్ ఇచ్చి అమెరికా పంపించారు, అబ్బాయి అమెరికాలో నేర్చుకొచ్చాడు, టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు చాలా. అతను మంచి ట్రైనర్ కూడా, చాలామందిని తయారు చేశాడు, మైమ్ ఆర్టిస్ట్ని తయారు చేశాడు. ఇంకా ప్రాముఖ్యత రాలేదు నటన, నాటకాలకు వచ్చినంత ప్రాముఖ్యత రాలేదు. ఎందుకంటే దానికి ప్రభుత్వ సపోర్ట్ ఉండాలి. తెలంగాణ గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేసింది మా మహిమ మధుని, వాళ్ళు చేసి రవీంద్ర భారతిలో వర్క్షాపులు, రసరంజన్ అని ఒక అసోసియేషన్ ఉంది, చాట్ల శ్రీరాములు గారు వీళ్ళందరూ పెట్టారు, మన రమణాచారి గారు దానికి అధ్యక్షులు, వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళు మా చేత వర్క్షాపులు పెట్టించారు, మేము చేశారండి అలా చేశారు. మీకు మా చెల్లికి మళ్ళీ మళ్ళీ పెళ్ళి అనేది, ఇది ఆంధ్ర రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా ఒక సంచలనమైన, దీనికి ఈ క్రియేటివిటీలో మీ పాత్ర ఎంతవరకు ఉంది అంటే, పిక్చర్ సక్సెస్ అయితే దాంట్లో చిన్న వేషం వేసినా క్లిక్ అవుతాం సార్. మంచి మంచి వేషాలు వేసిన పిక్చర్కి క్లిక్ అవ్వకపోతే దాంట్లో అది పులుసులో ముక్కల పోతాయి, అయితే క్లిక్ అవ్వాలండి. అందులో ఆ ఎమ్మెల్యేల పిక్చర్ 200 రోజులు ఆడిందండి. ఆ రోజుల్లో మాయలోడు ముందు వచ్చిందండి, మాయలోడే పరిచయం నాకు. దివాకర్ బాబు అని రైటర్ ఉండేవారు, ఆయన నాటకాల ఫ్రెండ్, ఆయన తీసుకెళ్లి కృష్ణారెడ్డి గారికి పరిచయం చేస్తే చిన్న వేషం, డాక్టర్ వేషం ఇచ్చారు ఆయనకి. నా పెర్ఫార్మెన్స్, నా డిసిప్లిన్ నచ్చి మళ్ళీ మళ్ళీ ఇది వేషం ఇచ్చా. ఆయన పిక్చర్లు అన్నీ చేశానండి, జంజాల గారి పిక్చర్లు అన్నీ చేశా. ఎటొచ్చి నేను అవుట్డోర్కి వెళ్ళేవాడిని కాదండి, 10 రోజులు వేషం అంటే వద్దండి ఉద్యోగం పోతుంది అనేవాడిని. బాపు గారి సినిమాల్లో మీకు నచ్చిన చిత్రం ఏదండి? బాపు గారి దీంట్లో యాక్ట్ చేయడమే నచ్చడం అండి. ఆయనకి అసలు ఏమి రాజమండ్రి అంటే ఆయన కొద్దిగా ప్రేమ కూడా అలాగే ఉండదు, కానీ వాళ్ళకండి ఈ పాత్రకి ఎవడు షూట్ అవుతాడు అనేదే ప్రాముఖ్యత ఇచ్చే. ఒకసారి బాపు గారి పిక్చర్లో చేసినప్పుడు నాకు ఈ ఎక్స్ప్రెషన్ కావాలండి అని చెప్పి ఆయన బొమ్మలు వేస్తారు ప్రతి షాట్కి, ప్రతిదాన్ని బొమ్మలు వేసి చూపించారు, నాకు ఈ ఎక్స్ప్రెషన్ కావాలండి అని బొమ్మ చూపించారు. సార్ బొమ్మ మీరు పెన్సిల్ చేతిలో ఉంది కాబట్టి మెడ ఎలా తిప్పేశారు సార్, నేను ఎలా తిప్పగలండి అన్న. తర్వాత ఎలా మాట్లాడాలో కూడా తెలిసేది కాదండి, ఏది ఏది మనసులో ఏది ఉంటే అది మాట్లాడేసేవాళ్ళం. ఆ సినిమా లాంగ్వేజ్ అలవాటు అవ్వలే నాకు. అవును నిజమే, పెన్సిల్ నా చేతిలో ఉంది కాబట్టి ఇలా తిప్పాను, నువ్వు ఎలా తిప్పుతావు, ఓకే దీన్ని ఇలా చేయి అని మళ్ళీ మార్చి అలా. ఆయన వెల్ డిసిప్లైన్ అండి, ఆయన చాలా అద్భుతం. ఆయన దగ్గర యాక్ట్ చేయడమే అన్నది అదృష్టం అండి. ఇప్పుడు ఆ అదృష్టం కొద్దీ నాకు ఇప్పుడు డొక్కా సీతమ్మ గారి మనవడు డొక్కా ఫణి అని అమెరికాలో ఉంటారండి, ఆయన ఇప్పుడు శ్రీరమణ గారిది బంగారు మురుగు అనే కథని షార్ట్ ఫిలిం తీస్తున్నారండి. ఇంతకుముందు ఆయనకి నంది అవార్డ్స్ అవి వచ్చాయి, దాంట్లో బామ్మ వేషం రోహిణి అట్టంగడి ఆవిడ వేస్తున్నారు.
దానికి ఆవిడ కుడిభుజంగా ఉండే డాక్టర్ ఒక టీచర్ వేషం ఉంటుందండి. దానికి నన్ను సెలెక్ట్ చేసి అమెరికా నుంచి ఫోన్ చేశారండి. ఎంత ఆనందపడిపోయానంటే నేనండి, అంటే మనం చేసిన కృషి ఫలితం ఏమిటి అన్నది ఇది ఇలా కనపడుతూ ఉంటారు. రైటర్స్ డైరెక్టర్స్ మధ్యలో జెన్నీ గారికి అంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ క్యారెక్టర్ అలా వచ్చిన వెంటనే అది మీరే సూట్ అవుతారు అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని నటుడిగా ఒక అదృష్టం అండి. ఇప్పుడు ఈవీవి సచ్చినాయుడు గారి పిక్చర్లో ఏదైనా నాకు సూటబుల్ వేషం ఉంటే పాత్ర పేరు రాసేవారు కదండి, జెన్నీ అని రాసేవారండి. నేను చాలా సంబరపడిపోయేవాడిని. అదొక అదృష్టం. ఇంకో దురదృష్టం ఏంటంటే అండి, అది తప్ప మిగతా వాటిని గుర్తురామండి. ఇప్పుడు ఒక ఒక డైరెక్టర్ దగ్గర ఒక లాయర్ వేషం వేశారనుకోండి, ఆయన ఎప్పుడు సినిమా తీసినా లాయర్గా నేను గుర్తొస్తూ ఉంటాను. ఓ పురోహితుడు వేషం వేశాను, ఓ క్రిస్టియన్ ఫాదర్ వేశాననుకోండి, అటువంటి వచ్చినప్పుడే గుర్తొస్తాం. ఇన్ని వేల మందిలో అటువంటి గుర్తు రావడం అదృష్టం అండి. అంతకు మించి గుర్తు రాకపోవడం అన్నది కొంచెం కొద్దిగా తృప్తిగా ఉండదు. కానీ ఎవరు ఎంత, ఇప్పుడు ఒక ఒక ఫ్లోర్ కడదామని పునాది తీస్తే ఒక ఫ్లోరే కట్టాలి సార్. ఒక ఒక పునాది మీదే, ఒక ఫ్లోర్ పునాది మీద ఐదు అంతస్తులు కడదామంటే కూలిపోతుంది. మొన్న శంకర్ గారు లేరండి, తమిళ డైరెక్టర్, ఆయన భారతీయుడు రోబో అని తీశారు. ఆయన ఇప్పుడు రామ్ చరణ్ తోటి పిక్చర్ తీశారు. ఆయనకు ఒక 70 ఇయర్స్ ఏజ్ క్యారెక్టర్ ఒకటి కావాల్సి వచ్చిందండి, కామెడీ క్యారెక్టర్. కమలాసన్తో కూడా చేశారు. కమలాసన్ చేస్తున్నారు. ఆయన 40-50 మంది ముసలవాళ్ళని, నా ఏజ్ గ్రూప్ వాళ్ళని ఇంటర్వ్యూ చేసి నన్ను సెలెక్ట్ చేశారండి. ఎంత ఆనందపడిపోయానండి నేను. ఆయన పిక్చర్లు వేస్తున్నామంటేనే అది ఒక ఆనందం అండి. టాప్ రేటెడ్ ఫిల్మ్స్లో శంకర్ గారిది చాలా గొప్ప. ఆయన మొన్న రీసెంట్గానే షూటింగ్ అయిందండి. వి వినాయక్ గారు కూడా మేము స్పెషల్గా క్యారెక్టర్స్ని కొన్ని సృష్టించారని. వినాయక్ గారి దాంట్లో కూడానండి, ఆయన శ్రీను వైట్ల గారు, వినాయక్ గారు. అంటే ఒక ఒక విధంగా లక్ ఏమిటంటే అండి, పెద్దవాళ్ళ దగ్గర వర్క్ చేసిన మూలని అప్పుడు ఇప్పుడు పెద్ద అయిన వాళ్ళందరూ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసేవారు. వాళ్ళు గుర్తుపెట్టుకుని ఈయన బాగుంటారని చెప్పి పిలుపులు వస్తుంటే పెడుతున్నాం. మీకేమైనా ఇంకా తీరని కోరికలు కానీ లక్ష్యాలు కానీ ఈ కళారంగంలో కానీ రచనా రంగంలో కానీ ఏమైనా ఉన్నాయంటారా? అంటే మనం ఈ సముద్ర కరటాల్లాగే ఊళ్ళో వస్తూనే ఉంటాయి సార్, ఆగవు సార్. కానీ సముద్రానికి బ్రిడ్జ్ కడదాం అనుకోకూడదు. సో కెరటాలకి దుమ్మడం పాటు మనం వెళ్తూ ఉండాలి. దాంతో ఈద్దాం అనుకుంటే కూడా కష్టం అండి సాగరం. కానీ నేను ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటానండి, చేసిన వర్క్లో సాటిస్ఫై అవుతూ ఉంటాను, రాస్తూ ఉంటాను, యాక్ట్ చేస్తూ ఉంటాను. మొన్నే అనకాపల్లిలో నాటకం వేసి వచ్చామండి. దాంట్లో సాటిస్ఫై, తృప్తి లేకపోతే అసంతృప్తి వస్తుంది సార్. అసంతృప్తి పక్కనే ఈర్ష వస్తుంది. నాతో పాటు చేసిన వాడు గొప్ప స్టార్ అయిపోయాడు అనుకోండి, వాడిని చూసి జలసి వస్తుంది. అందుకని ఆ తృప్తి పడ్డం నేర్చుకున్నాను. బట్ తృప్తితోటి స్టాగ్నెంట్ అయిపోలేదు, కృషి చేస్తూనే ఉన్నాను, ఏదో ఒకటి కృషి చేస్తూనే ఉన్నాను. యండమూరి గారితో మీకు ఏమైనా స్పెషల్ అనుబంధం ఏమైనా ఉందా? డెఫినెట్, యండమూరి పలు సందర్భాల్లో మిమ్మల్ని స్మరించుకోవటం కూడా. ఈజ్ మై ఫ్రెండ్ అండ్ ఈజ్ మై గురు. ఎందుకంటే ఏ కథ రాసినా నేను తీసుకెళ్ళి ఇస్తూ ఉంటా, తీసుకెళ్తే దీన్ని ఇలా మార్చు అలా మార్చు చెప్తా, లే బాగానే ఉంది యాసిటీజీగా పంపించి పంపించి అని చెప్పడం. మొన్న కూడా రీసెంట్గా నేను నవల రాద్దామని అతని దగ్గరికి వెళితే, నువ్వు నవల రాసే ముందు ఈ జాగ్రత్తలు తీసుకో, నేను పాపులర్ రైటర్ అవ్వడం ఎలాగైనా పుస్తకం రాసే అది చదువు అని చెప్పి చాలా గైడెన్స్ ఇచ్చారండి. అంటే 40 ఏళ్ళ నుంచి నాటక పరిచయం వీరేంద్రనాథ్ కుక్క సినిమా తీశాడండి. కుక్క సినిమాలో కూడా నా జాగ్రత్త వేషం వేయించాడండి. అప్పటి నుంచి నాకు కన్నడ పిక్చర్ ఒకటి తీశారండి, దుప్పట్లో మిన్నాగానే నవల. ఆ కన్నడ పిక్చర్లో కూడా నా చేత 3 వేషాలు వేయించారు దాంట్లో. బెంగళూరు వెళ్ళామండి నేను, సుబ్బరాయ శర్మ. సుబ్బరాయ శర్మ ఏమో హీరోయిన్ ఫాదర్ వేశాడు. నాకు కన్నడం రాదు గురువు అన్న, లాంగ్ షాట్లో తెలుగులో మాట్లాడవయ్యా, డబ్బింగ్లో చూసుకోవచ్చు. క్లోజప్లో మాత్రం ఆ కన్నడ కంఠస్థం పెట్టి చెప్పు అని చెప్పి నన్ను బాగా ఎంకరేజ్ చేస్తాడండి. ఎప్పుడు నెలక 2 నెలలకు ఒకసారి కలుస్తూ ఉంటాం. ఈజ్ మై గురు, ఈజ్ మై వెల్ విషర్. నాకు చాలా చాలా విషయాలు, నా పర్సనల్ విషయాల్లో కూడా నాకు నేను ఏదైనా ప్రాబ్లం వస్తే అడిగితే సలహా ఇవ్వడం. కథనా రంగంలో కానీ, మైమ్లో కానీ, సినీ నాటక రంగంలో కానీ, సినీ ప్రస్థానంలో కానీ మీరు స్పెషల్గా స్మరించుకోదగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? నాకు అవకాశాలు ఇచ్చిన వాళ్ళందరినీ స్మరించుకోవాలి సార్, లేకపోతే అన్యాయం అది. వాళ్ళు అవకాశం ఇచ్చి తర్వాత వాళ్ళు అవకాశం ఇవ్వకపోతే వాళ్ళని మర్చిపోవడం అన్నది దారుణం. ఇప్పుడు నేను ఇప్పుడు వినాయక్ గారి పిక్చర్ తీసి చాలా కాలం అయింది కదా, అయినా నేను టచ్లోనే ఉంటాను వాళ్ళతోటి. వాళ్ళని స్మరిస్తూనే ఉంటాం. ఎందుకంటే అండి, వాళ్ళు మర్చిపోకూడదు సార్. ఎదుగుదారు వాళ్ళు జర్నీ గారు సార్, మీరు
ఆయురారోగ్యాలతో సినీ కళాంతలకి, రచనా వ్యాసంగానికి, మైం కళకు న్యాయం చేయాలని, మరింతగా ప్రజలను ఆకట్టుకునేలా మీరు ప్రజా జీవితంలో ఉండాలని మనసారా కోరుకుంటూ. థ్యాంక్ యూ సార్. మీలాంటి పెద్దల ఆశీర్వాదం సహకారం ఉంటే ఎప్పటికీ ఊపిరి ఆగి వరకు చేస్తూనే ఉంటాం సార్, ఏదో ఒక కార్యక్రమం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.